అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి షార్ట్ డిస్కషన్ కోసం పెట్టినటువంటి సబ్జెక్టు అచీవ్మెంట్స్ ఆఫ్ పవర్ సెక్టర్ ఇన్ తెలంగాణ స్టేట్ ద న్యూ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ తర్వాత శ్రీశైలం పవర్ ప్లాంట్ ఫైర్ సంబంధించినటువంటి సంబంధ సమాచారం ఈ స్టేట్మెంట్లో మూడు అంశాలు ప్రధానంగా ఉన్నాయి అధ్యక్ష ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి విద్యుత్ దాని సరఫరా దానివల్ల వచ్చిన లాభాలు గతంలో ఉన్నటువంటి కష్టాలు సంబంధించి వారు ఒక స్టేట్మెంట్ అధ్యక్ష రెండోది కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేస్తున్నటువంటి బిల్లుకు సంబంధించి కూడా చర్చ అధ్యక్ష మూడవది శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఆగస్టు ఇరవై ఇరవై జరిగినటువంటి ప్రమాదం గురించి అధ్యక్ష ఈ మూడు అంశాల మీద మాట్లాడేటప్పుడు సరే మిగతా రెండు అంశాలు మాట్లాడే ముందు అధ్యక్ష మొదటి అంశం రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత క్వాలిటీ పవర్ ఇస్తూ ఉన్నాము కావలసిన అన్నీ మేమే చేశాము గత ప్రభుత్వాల హయాంలో అసలు ఏం జరగలేదు చీకటిగా ఉండే రాష్ట్రం వచ్చే ముందు రకరకాల అభిప్రాయాలు ఉండే అని చెప్తా ఉన్నారు అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పవర్ మనకు అందుబాటులోకి వచ్చినటువంటి అంశం వాస్తవమే స్థాపిత కెపాసిటీ కూడా పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మెగావాట్స్కి వచ్చిందని చెప్పే మాట కూడా వాస్తవమే అయితే ఈ ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే అందుబాటులోకి వచ్చినటువంటి అంశం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీ కానీ ఇవన్నీ కూడా కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత మాత్రమే వీరే చేశారంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష గత ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ముగించి కంప్లీట్ చేసి మనకు అందించినటువంటి ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఇటు అన్నిటి వలన కూడా ఈరోజు మనం ఈ ఫలితాలను చూడగలుగుతా ఉన్నాం అధ్యక్ష ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ప్రాజెక్టులు కేటీపీఎస్ కానీ ఎన్టీపీసీ కానీ లేకపోతే సింగరేణి జయపూర్ ప్రాజెక్ట్ కానీ భూపాలపల్లి కానీ శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్ట్ కానీ నాగార్జున సాగర్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ కానీ జోరాల కానీ పులిచింతలు కానీ ఇవన్నీ గత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మనకి అందించినటువంటి ప్రాజెక్టులే ఈ ప్రాజెక్టులు అందించిన దానికి కనీసం మనం కృతజ్ఞతపూర్వకంగానే ఒక మాట చెప్తే బాగుండేది వాళ్ళు ఏమీ చేయలేదు అన్నీ మేమే చేసామంటే అది కరెక్ట్ కాదని నేను భావిస్తూ ఉన్నాను అట్లాగే ఈ రాష్ట్రం బైఫర్కేషన్ జరిగేటప్పుడు కూడా బైఫర్కేషన్ చేసేటప్పుడు కూడా తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రత్యేక ప్రేమతో ఆనాడు యూపీ చే యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రానికి మేలు జరగాలి పవర్ ఇబ్బందిగా ఉంటుందనేటువంటి ఆలోచనతో యాభై మూడు పాయింట్ తొమ్మిది శాతం దీనికి ఉండాల వాటా షేర్ ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ఆ బైఫర్కేషన్ యాక్ట్లో నియమించినందుకే సోనియా గాంధీ గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఇవి కాకుండా సరే మీరు మేమే అన్ని చేసామని చెప్పుకునేటువంటి మీరు వచ్చిన తర్వాత మొదలుపెట్టి ఉన్నటువంటి ప్రాజెక్టులు రెండే రెండు అధ్యక్ష ఒకటి భద్రాద్రి రెండు యాదాద్రి నాకు తెలిసి భద్రాద్రిలో ఏదైనా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో టూ సెవెంటీ టూ టూ సెవెంటీ టూ ఎయిట్ సార్ సార్ ఏంటి సార్ సోలార్ పవర్ సార్ సోలార్ పవరు సోలార్ పవర్ గురించి కూడా వస్తాను సార్ సోలార్ పవర్ ఒకటే కాదు కదా సార్ మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి ఈ పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మెగావాట్లలో సోలార్ పవర్ పవర్ ఒకటే కాదు కదా మిగతాయి కూడా ఉన్నాయి కదండి సో సోలార్ పవర్ అంటే అసలు కట్టలేదు అని అంటే మనం ఆరున్నర సంవత్సరాల నుంచి రాష్ట్ర ఆదాయము రాష్ట్రం చేయాల్సినటువంటి పనులు ప్రొడక్షన్ కావాల్సినటువంటి ఏ గవర్నమెంట్ ఉన్నా చేస్తూనే ఉంటారు అది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ నేను కాదట్లేదు అది అది చేసి ఉండవచ్చు మీ మీరు మొదలుపెట్టింది కేవలం భద్రాద్రి యాదాద్రి తప్ప ఏమీ లేదు పాటు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి వెయ్యి మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ మూడు తప్ప మీరు వచ్చిన తర్వాత అదనంగా కొత్తగా పెట్టినటువంటి ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా రాష్ట్రంలో ఏం లేవు కదా ఏమండి ఎక్కడి నుంచి మీరు మొదలు పెట్టకుండా ఎక్కడి నుంచి సార్ వారు మంత్రి గారు సార్ వారు మంత్రి గారు సరే మా సభ్యులంటే నేను ఇటే చూసి మాట్లాడే మంత్రి గారు అడుగుతూ ఉంటే చూస్తూ ఉన్నాను సార్ ఈ ఇవి ఈ అంశాలన్నీ ఉన్నప్పుడు మీరు గతంలో వచ్చినటువంటి వచ్చిన విద్యుత్తుని చెప్పుకోవాలా సరే మీరు మొదలుపెట్టారు మొదలుపెట్టిన దాంట్లో కూడా ఒకటి చాలా చర్చ ఏంటంటే అసలు భద్రాద్రి పవర్ ప్రాజెక్టు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో అవుట్డేటెడ్ టెక్నాలజీతో మొదలుపెట్టి హడావుడిగా మొదలుపెట్టి దాని పెద్ద భారంగా రాష్ట్రానికి వేయబోతూ ఉన్నారని చెప్తా ఉన్నారు దాంట్లో యాదాద్రి అయితే ఇంతవరకు అసలు ప్రొడక్షన్కే రాలేదు మీరు మొదలుపెట్టిన దాంట్లో అసలు ప్రొడక్షన్కే రానప్పుడు మొత్తం మీ వల్లే ఇవాళ అసలు నిమిషం ఖాళీ లేకుండా పవర్ వచ్చిందంటే ఎట్లా సాధ్యం అధ్యక్ష ఆ పవర్ వచ్చింది దాని కారణం ఈ పవర్ షార్టేజీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈరోజు ఉత్పన్నం అవుతూ ఉంది ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితుల్లో దీనికి చాలా అవసరం అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం అనేక పవర్ ప్రాజెక్టులు మొదలు ప్రైవేట్ పరంగా కూడా ప్రాజెక్టులు మొదలు వీటన్నిటికీ కారణమైంది అధ్యక్ష ఉదాహరణకు అసలు ఈరోజు దేశంలో తీసుకుంటే ఇక్కడ ఒక్కటే కాదు సర్ప్లస్ పవర్ ప్రొడక్షన్ ఉంది ఈరోజు చాలా చోట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ లేకుండా పెట్టినటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కూడా చాలా వాటికి సర్ప్లస్ అయిపోయి మూసేసుకుంటున్నారు ఏం చేయాలో తెలియని పరిస్థితి అంటే ఆ రకం ఆ ఫేజ్ ఆ ఫేజ్ నుంచి కొత్త ఫేజ్లోకి వచ్చాము అందులో భాగంగా ఇక్కడ కూడా వచ్చింది పవర్ సరే దీంతో పాటు ఇంకో రెండో అంశం అధ్యక్ష మన సంబంధించి ఈ బిల్లు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టినటువంటి బిల్లు సంబంధించి సరే ఇది ఫెడరల్ స్పిరిట్కి చాలా ప్రమాదకరం అనే అంశంలో పార్లమెంటరీ డెమోక్రసీలో నేను కూడా ఏకీ పేస్తూ ఉన్నాను అధ్యక్ష మేము కూడా అసలు జీఎస్టీ దగ్గర నుంచి అసలు మనం మాట్లాడాల్సి ఉండేది రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలు సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టవాలని నిజమే రేపొద్దున రాష్ట్రాల ఇండిపెండెన్స్ స్టాండ్ మనం ఏం తీసుకోవాలన్నా మారిపోయే ప్రమాదం ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల వల్ల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాజకీయ పార్టీ అధికారంలో ఉండొచ్చు మొత్తం వాళ్ళ చేతుల్లో పోతే రేపొద్దున మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేరే రాజకీయ పార్టీల అధికారం ఉంటే ఆ రాజకీయ పార్టీల అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలని మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి కావాల్సిన విధంగా వీటన్నిటి ద్వారా కంట్రోల్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది ప్రమాదకరం ఫెడరల్ స్పిరిట్కి కాకపోతే ఇది చేసేటప్పుడు దీంట్లో వాళ్ళు కొన్ని అంశాలు చెప్తున్నారు నాకు నాకు కొంచెం మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే అసలు ఈ బిల్లు వాళ్ళు ఆల్రెడీ ప్రవేశపెట్టారా వాళ్ళ బిల్లు ప్రవేశపెట్టకపోతే వాళ్ళు ఈ బిల్లు మీద రాష్ట్ర ప్రభుత్వ సలహాలు సూచనలు ఏమన్నా అడిగారా వాళ్ళు అడిగితే ఏమైనా అడుగుతూ ఉన్నారో మన సజెషన్స్ అన్నీ తీసుకోవటానికి వాళ్ళు ఆ బిల్లులో ఇంక్లూడ్ చేసుకోవటానికి ఏమన్నా మనల్ని అడుగుతూ ఉన్నారా వాళ్ళు ఒకవేళ ఆ రకం కూడా అడగపోతే మనం ఏ స్టాండ్ ఉండాలా అడిగితే మనం ఏ స్టాండ్ ఉండాలా అనేది డెఫినెట్గా అన్ని రాజకీయ పార్టీలతో ప్రజల్లో కూడా విస్తృతంగా దీనిపైన చర్చ జరిగి ఆ చర్చ జరిగిన తర్వాత మనం చెప్పాల్సినటువంటి సలహాలు సూచనలు చెప్పాలి వాళ్ళేమో కొన్ని వా వాళ్ళు మీడియా ద్వారా వదిలిపెట్టేటువంటి అనేక రకాలైన అభిప్రాయాలు చాలా కన్ఫ్యూజింగ్గా కూడా ఉన్నాయి అధ్యక్ష ఆ కన్ఫ్యూజన్ ఏంటి ఎస్సీ ఎస్టీలకి ఇచ్చేటువంటి సబ్సిడీ రేపొద్దున ఆ బిల్లు వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీని ఆపేస్తారు ఇంకోటి రైతులకి ఇచ్చేటువంటి సబ్సిడీ కూడా ఆ బిల్లు ఒకళ్ళ పాస్ అయ్యి అది అది వచ్చేస్తే యాక్ట్గా మారితే రైతులకు కూడా ఇబ్బంది ఉంటుందండి మూడు కన్జూమర్ పవర్ పర్చేజ్ చేసుకోవటానికి ప్రైవేట్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కొనుక్కోవటానికి అవకాశం ఏర్పడుతుంది అలా ఏర్పడితే డిస్కమ్ల మీద ప్రమాదం ప్రభావం పడుతుంది ప్రమాదం కూడా అవుతుంది ఇబ్బందుల్లో పడతాయని మరి అసలు ఇవన్నీ నిజమైన వాళ్ళు వాస్తవాలైనా సబ్సిడీ ఇవ్వటానికి సబ్సిడీ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల అవసరాలు వచ్చి ఆయా ప్రభుత్వాలు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రంగానికి సబ్సిడీ ఇచ్చుకుంటూ పోతుంది సో మనం ఇచ్చే సబ్సిడీని వాళ్ళు ఇవ్వద్దని చెప్పడానికి వాళ్ళకేం అధికారం ఉంటుంది వాళ్ళు మనం సబ్సిడీ మేము మేము ఎస్సీ ఒక ఎస్సీ బెనిఫిషరీకి ఒక రాష్ట్ర ప్రభుత్వం నేను ఇంత సబ్సిడీ ఇస్తా అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వొద్దని యొద్దని చెప్తుందా అట్లాగే రైతుకు సబ్సిడీ ఇస్తా అంటే కేంద్ర ప్రభుత్వం ఈ చెప్తుందా వాళ్ళు ఏ రకంగా అసలు బ్లాక్ చేయడానికి ఆలోచన చేస్తున్నారు దాని మీద కూడా చర్చ జరగాలి అధ్యక్ష సీరియస్గా కొంత రాష్ట్ర ప్రజలకి దీనికి సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష దీనికి సంబంధించి అవసరం అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఈ రంగానికి సంబంధించినటువంటి పెద్దలతో అందరిని పిలిచి సమావేశాలు పెట్టండి మాట్లాడండి రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా పిలవండి నాయకులను పిలవండి అలాగే ఇటువంటి బిల్లు వస్తే రేపొద్దున సరే పవర్ అనేది ప్రతి మనిషి జీవితంతో ముడిపడి ఉంది ఇక్కడ ఆ ముడిపడి ఉన్నటువంటి అత్యంత అవసరమైనటువంటి ఈ శాఖకు సంబంధించి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి చట్టం తీసుకొని వస్తే మన మనందరి పరిస్థితి మేము ఈ రకంగా ఇవ్వాలం క్రాప్ సబ్సిడీ కూడా ఇబ్బంది వస్తుందని చెప్తా ఉన్నారు క్రాప్ సబ్సిడీ ఏ రకంగా ఇబ్బంది వస్తుంది ఎట్లా వస్తుంది అనేది కూడా సభకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ వాళ్ళు మనం క్రాప్ సబ్సిడీ మనం రేట్ ఫిక్స్ చేసి ఈ రేట్కే ఇస్తామని అంటే వాళ్ళు వద్దని చెప్తారా ఇవి ఆలోచన చేయాలి అధ్యక్ష అట్లాగే దీనికి సంబంధించి వాళ్ళు ఈ అంటే ఈ మధ్య ఎక్కడో నేను చదివాను అధ్యక్ష ఒక ఇటువంటిది ఒక ప్రశ్న అడిగితే మంత్రి గారు సమాధానం చెప్తూ ఈఆర్సీలను అపాయింట్ చేసుకునేటువంటి అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికే పెడుతున్నారని చెప్తా ఉన్నారు అటువంటిది ఏమి లేదని వాళ్ళు ఎక్కడో పేపర్లో చదివాను సభలో కూడా వాళ్ళు ఇచ్చిన సమాధానాల ద్వారా కూడా జరిగాను ఈఆర్సీ సభ్యుల్ని అపాయింట్ చేసుకునే స్టేట్ ఈఆర్సీలను ఆర్సీస్గా అట్లాగే కంటిన్యూ చేసుకుంటాము మాకేం మేము మేమేమి రిస్ట్రిక్ట్ చేయట్లేదు ఓన్లీ నేషనల్ కమిటీ మొత్తం ఒకటే మేము ఏ వేయబోతా ఉన్నాము నేషనల్ కమిటీకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇద్దరిని ఇంకో సభ్యుడిని ఆయా రాష్ట్ర రెండు రాష్ట్రాల నుంచి ఒకరిని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు అట్లాగే స్టేట్ రెగ్యులేటరీ ఎలక్ట్రిసిటీ సెంటర్ అనే దాన్ని యాసిజ్గా కంటిన్యూ చేస్తాము అది స్టేటే చూసుకుంటుందని చెప్తా ఉన్నారు మరి అది కరెక్టా ఇది కరెక్టా అనేది కరెక్ట్గా దీని మీద లేదు కాబట్టి దాని మీద మా కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి స్పష్టంగా దీని మీద ఇది కరెక్ట్ కాదు ఇది చేయండి ఇది కరెక్ట్ కాదు ఇది చేయండి అని చెప్పడానికి అవకాశం లేకుండా పోతూ ఉంది అధ్యక్ష కాకపోతే ఫెడరల్ స్పిరిట్కి సంబంధించి ఈ ఈ సబ్జెక్టు స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి దీని మీద మీరు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు చేయాలన్నా ఏ చర్చ జరగాలన్నా ఏ రకమైనటువంటి బిల్లు తీసుకొని రావాలన్నా రాష్ట్రాలతో తప్పనిసరిగా మాట్లాడాలి రాష్ట్రాల అధికారాలను మాత్రం ఎట్టి పరిస్థితులు వాళ్ళు తీసుకోవటానికి ఒప్పుకునే సమస్య ఉత్పన్నం కాదనేది మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పార్టీగా మా స్టాండ్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఆ స్టాండ్ తీసుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏదైనా ఉంటే దాన్ని ఏ రకంగా అనే దాని మీద మీరు కూడా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష అట్లాగే సార్ అట్లాగే మూడో అంశం అధ్యక్ష శ్రీశైలం హైడల్ వి ప్రాజెక్టులో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అధ్యక్ష ఇటువంటి సంఘటన జరగటం చాలా బాధాకరం అధ్యక్ష ఇది సేఫ్టీ టన్నల్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు మన దగ్గర సింగరేణి కాలనీస్ ఉన్నాయి చాలా లోతుల్లో కిలోమీటర్ల లోతుల్లో కూడా పోయి పనిచేస్తూ ఉంటారు అట్లాగే ఇది హైడల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి లోతుల్లో పోయి పనిచేస్తూ ఉన్నారు సో సేఫ్టీ టన్నెల్స్ సేఫ్టీ మెజర్స్ సీరియస్గా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపైన మెజర్స్ తీసుకుంటూ తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలి అధ్యక్ష ఇక్కడ కూడా సేఫ్టీ టన్నెల్ ఉంది దానికంటే ముందు ఒక నెల రోజుల ముందే ఎప్పుడు పోయి ఇన్స్పెక్షన్ చేసి వచ్చారని కూడా పేపర్లో చదివాము కానీ కానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అంత పెద్ద బ్యాటరీలు మిగతా పొగ అంతా కమ్ముకున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సినంత పెద్ద ఎత్తున ఉపయోగించేటువంటి మెషినరీ మాత్రం అందులో లేదని పత్రికల్లో మనం చదివాం అధ్యక్ష సో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నానంటే సరే ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ మేము సరే అది మీ తప్ప మా తప్ప ఎవరి తప్ప అనే దానికంటే కూడా ఇటువంటి తప్పులు జరిగినప్పుడైనా మనం దాంట్లోంచి కొన్ని పాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో ఎటువంటి అన్ని ఉత్పన్నం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏ రకంగా తీసుకోవాలి అనే దానిపైన లోతుగా డెఫినెట్గా స్టేట్ గవర్నమెంట్ ఒక హై లెవెల్ కమిటీ వేయాలి ఒక కమిటీ వేసి ఆ కమిటీతో పూర్తిగా ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి సంఘటన ఎందుకు జరిగింది తీసుకోవాల్సిన చర్యలు ఏమి లేకుండా ల్యాబ్సెస్ ఏమి ఉన్నాయి భవిష్యత్తులో అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఒక కమిటీ వేయాలని చెప్పి నేను సీరియస్గా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఆ ప్రమాదం సంభవించినప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కొద్దిమంది అక్కడ పోయి వాళ్ళని పరామర్శిద్దాం అంటే కూడా నేను పేర్లు తీసుకోవట్లేదు పరామర్శిద్దామంటే కూడా అక్కడ పోనీయకుండా అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి కాబట్టి రకరకాల అనుమానాలు అవుతా ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ కమిటీతో పాటు అవసరం అనుకుంటే ఈ మన దగ్గర ముఖ్యంగా సింగరేణి కాలనీ చాలా జిల్లాల్లో వ్యాప్తి చెందింది ఐడల్ ప్రా ప్రాజెక్టు సంబంధించి ఇవి కూడా ఉన్నాయి కాబట్టి అవసరం అనుకుంటే మీరు ఒక హౌస్ కమిటీ కూడా వేస్తే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను హౌస్ కమిటీ కూడా మిగతా అధికారులతో కానీ వాళ్ళతో కానీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో కానీ అందరితో మాట్లాడి కావాల్సినటువంటి మెజర్స్ సూచనలు ఈ రాష్ట్రానికి శాసనసభ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతూ నేను ముగించే ముందు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష కరోనా సందర్భంగా కరోనా సందర్భంగా విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగాయి అంటే పెరగటం అని అంటే ఆ స్లాబ్ సిస్టమ్ మార్చ్ ఏప్రిల్ మే మూడు నెలల బిల్లులు కలిపి ఒకటే స్లాబ్లో ఒకటే బిల్లులాగా తీసుకోవటం వల్ల వాళ్ళు ఒక స్లాబ్ నుంచి రెండో స్లాబ్లోకి రెండో స్లాబ్ నుంచి మూడో స్లాబ్లోకి జంప్ అయిపోయి ఆ బిల్లు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో వచ్చినాయి అధ్యక్షుడు చివరికి నాకు కూడా నాకు కూడా మూడు నెలలకి యాభై ఐదు వేల బిల్లు వచ్చింది అధ్యక్ష ఎందుకు వచ్చిందంటే వచ్చిందని చెప్తా ఉన్నారు సో ఇది డెఫినెట్గా ఇది గ్రామాల్లో కూడా అట్లాగే ఉన్నాయి నేను కావాలంటే బిల్లులు తీసుకొచ్చేవాడిని సడన్గా మీరు యాక్ట్కి సంబంధించి దీని చర్చకు సంబంధించి కొద్ది ముందే సమాచారం ఇచ్చి ఉంటే ఆ బిల్లులు కూడా తీసుకొచ్చి మీకు చూపించేవాడిని సో ఈ బిల్లులు సంబంధించి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నానంటే దయచేసి ఆ బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బిల్లులన్నిటి కూడా ఆ నెల నెలల స్లాబ్గానే తీసుకొని మీరు మన వాళ్ళు ఆ టైంలో పోలేదు కాబట్టి అది వచ్చి ఉంటుంది దాన్ని ఆ నెల నెలగా తీసుకొని ఆ బిల్లును రెక్టిఫై చేయవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ మూడు అంశాలకు సంబంధించి మా ఆలోచనలు స్పష్టంగా చెప్పాం బిల్లు సంబంధించి ఈ హౌస్ కమిటీకి సంబంధించి అట్లాగే పవర్ సంబంధించి మూడు అంశాలకు సంబంధించి చెప్పాం దీనిపైన ముఖ్యమంత్రి గారు సమాధానాలు వారు సంతృప్తికరంగా ఉంటే పర్వాలేదు లేదంటే నేను మళ్ళీ నాకు అవకాశం ఉండి నా దగ్గర ఇంకా కొంత సమాచారం ఉంది అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అధ్యక్ష థ్యాంక్ యూ దీక్ష మొదటగా శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో పాపం వాళ్ళు చనిపోతామని తెలిసి కూడా ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని చివరి నిమిషం దాకా ట్రై చేశారు అధ్యక్ష నేను అక్కడ లేను కానీ మంత్రి గారు ప్రభాకర్ రావు గారు చెప్తుంటే నాకు కూడా చాలా బాధ కలిగింది ఇమీడియట్గా ఉక్త వాళ్ళు కూడా తప్పించుకుంటారు పాపం మిగతా ఇరవై ఏడు మందిలాగా కానీ చివరిదాకా ప్రయత్నం చేస్తామని చేసి పాపం వాళ్ళు దానిలో ఇరకపోయినారు ఒక ఇద్దరు ప్రైవేటు ఏడుగురు మన ఉద్యోగస్తులు తొమ్మిది మంది వారికి నేను మనందరి తరఫున సభ తరఫున మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను వారు చేసిన త్యాగం గొప్పది సరే కొంత చేసినాం ఆ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష సరిగా విద్యుత్ విషయంలో మంత్రి గారు చెప్పిన అన్ని విషయాలు ఆ వివాదంలోకి నేను పోదార్చుకోలేదు మంచిది కూడా కాదు అవసరం కూడా లేదు యావత్ ప్రపంచానికే తెలుసు అధ్యక్ష గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఏ ఏ ముఖ్యమంత్రులు వచ్చినట్ల మాట్లాడినారు ఆ బదనం ఎందుకో కాంగ్రెస్ ఒకరిని ఎత్తి వేసుకుంటారు అప్పుడు చంద్రబాబు నాయుడు లేకుండా అధ్యక్ష అదంతా వాళ్ళు వీళ్ళు కలిసి చేసినటువంటి కథ అందుకే కదా నేను బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి జై తెలంగాణ అందుకే అన్నా కదా నేను ఉన్నా కాబట్టి అన్నీ అర్థమైన తర్వాత జై తెలంగాణ అని పిడికి ఎత్తింది కూడా నేనే అయితే అధ్యక్ష వీళ్ళందరి పరిపాలన సమాహారంగా ఒకటే ఒక మచ్చతుంది అధ్యక్ష పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ కూడా ధర్నా చేశారు ఇక జాలు ఎంతకనే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఒప్పుకోవాలి అధ్యక్ష దేనైనా ఒప్పుకోవాలి మంచిగా చెడ్డైనా ఒప్పుకోవాలి ఒక ప్రభుత్వం వచ్చి అక్కడనే వీళ్ళు దెబ్బతింటారు అధ్యక్ష నేను చెప్తున్నాను పోయిన అసెంబ్లీలో కూడా చెప్పినాను నిన్న మీరు రెవెన్యూ చట్టం తెచ్చినాము అన్న కూడా వీళ్ళు సతమత పడతాను వీఆర్ వాళ్ళు ఉంచానా తీసానా అని చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి నేను కౌన్సిల్కి వెళ్తే ఇక్కడి ఇక్కడ ముగ్గురు మాట్లాడినారు అధ్యక్ష పాషాఖాద్రి గారు గోవర్ధన్ గారు బట్టి విక్రమార్ గారు వాళ్ళిద్దరేం మాట్లాడినారు వీరేం మాట్లాడి స్పష్టంగా ఇట్లా బయట వినేవాడది ప్రజలు అనుకోరా కాబట్టి అనవసరమైన బేషాలు వద్దండి వాస్తవాలు ఒప్పుకుందాం వాస్తవాల ప్రకారం పోతే మంచిది బట్టి విక్రమార్ గారు ఇంకో మంచి సలహా చెప్పినారు అధ్యక్ష నాకు కూడా పూర్తి స్థాయిలో అంగీకారం ఉంది కోవిడ్ సందర్భంలో బిల్లులు రికార్డు చేయలేదు కాబట్టి మూడు నెలలు కలిపివేయటం ద్వారా ఎక్కువ బిల్లు వచ్చింది అది కొంచెం ప్రజలకు భారం అవుతుందని చెప్పిండ్రు అది వాస్తవం కావచ్చు కాకపోవచ్చు నాకు తెలియదు కానీ మీరు దృష్టికి తెచ్చారు కాబట్టి వంద శాతం ఇప్పుడే ఈరోజే ఆర్డర్లు ఇస్తాం మంత్రిగారు అయితే నాకు చెప్పినారు ఆ మూడు మాసాలు డివైడ్ చేసి ఏదైనా భారం పడ్డటైతే దాన్ని తప్పకుండా తొలగిస్తామని హామీ ఇస్తా అధ్యక్ష అటువంటి భారం ప్రజల మీద పడనీయం అది మీరు మంచి సలహా ఇచ్చింది మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్న అధ్యక్ష అధ్యక్ష కేంద్రం ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏదైతే ఇది చాలా ప్రమాదకరంగా ఉంది అధ్యక్ష బట్టి విక్రమార్క గారు ముసాయిదా అన్నారు ముసాయిదా ఇచ్చినండి మాకు పంపించారు జనకోలకు పంపించారు ట్రాన్స్ కోళ్లకు పంపించారు అధికారులను పిలిచిన వివిధ సందర్భాల్లో మీటింగ్లకు దానికి స్పందించే నేను లేఖ రాయడం జరిగింది వాళ్ళు నమూనా బిల్లు కూడా పంపించినారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ టుడేస్ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో పార్లమెంట్లో ఈరోజు ఆ బిల్లును ముప్పై బిల్లులో భాగంగా పార్లమెంట్ తెచ్చినారు బహుశా దాన్ని కూడా చేర్చింది అధ్యక్ష బిల్ఈస్ నౌ ఫర్ డిస్కషన్ ఇన్ ద హౌస్ దీనిలో ఏం లేదు అధ్యక్ష ఇప్పుడుగా నేను అంటే మళ్ళీ బట్ విక్రమార్గా బాధపడతాడు కానీ వాస్తవం ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ దేశంలో పరిపాల దేశాన్ని పరిపాలించే విధానంలో ఆ రోజు అంబేద్కర్ గారు ఇతర పెద్దలు ఏదో గొప్ప ఆదేశిక సూత్రాలు పెట్టినారో వాటిని ఉల్లంఘిస్తూ ఉన్నారు అధ్యక్ష కంటిన్యూ వీళ్ళేం తక్కువ కాదు అధ్యక్ష వీళ్ళు కూడా చాలా సెంట్రలైజ్ చేసినారు అనేక చట్టాలు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా క్రమంగా తమ అధికారాలను కిందికి బదిలీ చేయాల్సింది పోయి సెంట్రలైజ్ చేసిన పవర్సు రాష్ట్రాలను చాలా దారుణమైన పరిస్థితి దిగదార్చడం రాష్ట్రాల హక్కులు హరించడం ఇది శరం పరంపరగా జరుగుతూ ఉంది వారి హాయంలో కూడా జరిగింది ఇక అతనికంటే గనుడు ఆ మళ్ళన అన్నట్టు నరేంద్ర మోడీ గారు అయితే ఏకంగా మొత్తం కేంద్రీకృతం చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఇది మనందరూ కనపడతా ఉంది అనేక రూపాల్లో కనపడతా ఉంది వాళ్ళు చెప్పడం వేరే ఉంటుంది మీకు నినాదం లోపల మతలో వేరే ఉంటుంది అధ్యక్ష చాలా ప్రమాదం ఈ కేంద్ర విద్యుత్ చట్టం దీనిలో వచ్చేది ఏంటంటే అధ్యక్ష ఇయాల పవర్ కింది మీద అయితే మంత్రి జగదీష్ రెడ్డి గారు కానీ తమ స్పీకర్గా కానీ లేదా నేను ముఖ్యమంత్రి కానీ మనం విద్యుత్ అధికారులకు ఫోన్ చేస్తాం కాదంటే లోడ్ డిస్పాచ్ సెంటర్కి ఫోన్ చేస్తాం హైదరాబాద్లో ఉండే లోడ్ డిస్పాచ్ సెంటర్ కూడా మాయమైపోతుంది అధ్యక్ష అన్ని రాష్ట్రాల లోడ్ డిస్పాచ్ సెంటర్లు పోతాయి యాడికి పోతే ఢిల్లీ పోతాయి మనకేదైనా కరెంటు బాధ వస్తే ఇవాళ నేను ఇక్కడ మాట్లాడే ముఖ్యమంత్రి ఇక్కడ మాట్లాడే విద్యుత్ శాఖ మంత్రి ఢిల్లీకి మాట్లాడాలి అధ్యక్ష అడుక్కోవాలి వాళ్ళు గడ్డాలు పట్టుకోవాలి ఇప్పుడు అంత పెద్ద ప్రమాదం ఇంత పెద్ద నూట ముప్పై ఐదు కోట్ల మంది ఉండే దేశంలో ఇక్కడ చెప్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అధ్యక్ష బట్టి మార్కర్ గారు దాన్ని ఆయనకు అనుకూలంగా ఇంకో విధంగా తెంపి చెప్పినారు కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇవాళ బీజేపీ పార్టీ అధికారంలో టైంలో కానీ ఏ ఒక్క రోజు కూడా దేశం మొత్తానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోలేదు అధ్యక్ష తీసుకోలే అంటే తీసుకున్నారు ఎందుకు తీసుకోలేదు కానీ కొన్ని తప్పుడు తీసుకున్నారు రెండే నేను చెప్తా దక్ష సభ వారికి అర్థం కావాలి తమ ద్వారా ప్రజలకు కూడా అర్థం కావాలి ఈ దేశంలో డెబ్బై వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి చెన్నై లాంటి నగరం బకెట్ నీళ్ళ కోసం ఎందుకు తప్పిస్తూ ఉంది ఎందుకు డెబ్బై ఐదు శాతం పైచిలకు దేశం మంచినీటి కోసం అల్లాడుతూ ఉంది అంటే వారికి కానీ వీరికి కానీ ఒక సుదీర్ఘమైన ప్రణాళిక ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చాలన్నటువంటి ఒక పటిష్టమైనటువంటి దృక్పథం లేకపోవడం వల్ల ఇది మనకు కనపడతా ఉంది రైతాంగం నీటి కోసం కోస మంచినీళ్ళ కోసం కోస డెబ్బై నా స్టోరీ కాదు అధ్యక్ష ఇది సిడబ్ల్యూసీ రికార్డు డెబ్బై వేల టీఎంసీల నీళ్లు ప్రకృతి కావచ్చు భగవంతుడు కావచ్చు ఇచ్చిన దేశానికి ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది వేల టీఎంసీలు దాటలు దాటలే వాడకం దేశంలో ఉన్నదే నలభై కోట్ల ఎకరాల సాగుభూమి ఓన్లీ ఫార్టీ క్రోర్స్ అంటే నలభై వేల టీఎంసీలు వాడినా ఇంకా ముప్పై వేల టీఎంసీలు ఉంటాయి ఒక పదివేల టీఎంసీలు మంచినీళ్ళకు పారిశ్రామిక అవసరాలకు పోయినా ఇంకా ఇరవై వేల టీఎంసీలు ఉంటాయి అండ్ ఇంకో వంద రెండు వందల సంవత్సరాలకు కూడా ప్రకృతి ప్రసాదించిన దాంతోనే పుష్కలంగా సరిపోయేటువంటి ప్రకృతి సంపద ఉంటే రెండు ప్రభుత్వాలు కూడా దాన్ని ఎక్స్ప్లైట్ చేయలేదు ప్రజలకు ఇవ్వలేదు ఇది కఠోరమైన సత్యం ఇట్స్ అ ఫ్యాక్ట్ దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు ఒకటి అరవై ఐదుక డెబ్బై ఐదుకి వస్తుంది అదేంటి డైమండ్ జూబ్లీ పోతున్నాం మనం ఒక ఏడాది అయితే రెండవది అధ్యక్ష ఈరోజు 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 ఇట్ ఇస్ ఆల్సో ఏ హార్డ్ ఫ్యాక్ట్ వన్ హ్యాస్ టు యాక్సెప్ట్ నొబ్బడికి కెన్ ఎస్కేప్ టుడే దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి నాలుగు లక్షల మెగావాట్ల పైన ఉంటుంది మోర్ దాన్ ఫోర్ లాక్ మెగావాట్స్ దేశం యొక్క పీక్ లోడ్ అంటే దేశం అతి ఎక్కువగా ఎంటైర్ కంట్రీ అధ్యక్ష అతి ఎక్కువగా విద్యుత్ వినియోగించింది రెండు లక్షల పంతొమ్మిది వేల మెగావాట్ల కను ఇక్కడ దాటలే ఇట్ ఇస్ బిలో దట్ ఆల్వేస్ మరి మిగిలిన పవర్ ఏమైతుందండి మూసేస్తున్నాం బ్యాక్ డౌన్ చేస్తున్నాం మూత పడి ఉన్నాయి మన పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లో మూతపడి ఉన్నాయి ఒరిస్సాలో మూతపడింది మొత్తం రెడీ అయ్యి పెట్టుబడులు పెట్టి స్విచ్ ఆన్ చేస్తే స్టార్ట్ అయ్యే పరిస్థితులు సంస్థలు నడుస్తలేవు దాన్ని మొత్తం దేశ ప్రగతి కోసం ఎట్లా వినియోగించుదాం ఎట్లా దాన్ని అమల్లోకి తెద్దాం అవసరం వస్తే లక్ష కోట్లు కేంద్రం నుంచి ఇద్దామనేటువంటి పాజిటివ్ దృక్పథాన్ని విడిచిపెట్టి ఆ తోవ పట్టాల్సింది పోయి ఉల్టా తోవ పడుతున్నది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అది ప్రాబ్లం సమస్య సర్ప్లస్ పవర్ ఇంచుమించు రెండు లక్షల మేవాటు దేశంలో ఉంటే దాన్ని వాడే పరిస్థితులు ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాలు అల్లాడుతున్నాయి అధ్యక్ష కథలు కథలు చెప్తారు ఒక రాష్ట్రంలో బీహార్లో అయితే పట్నా సిటీలో అధ్యక్ష నాలుగు డీజిల్ జనరేటర్లు పెట్టుకొని పవర్ అమ్ముకుంటా ఉంటారు యువకులు చాలా ఇళ్ళు పట్నా టౌన్లో రాజధానిలో ఉత్తరప్రదేశ్లో కూడా అదే పరిస్థితి అధ్యక్ష చాలా ప్రాంతాలలో అనేక ఉత్తర భారత రాష్ట్రాలు ఈ అవస్థలో ఉన్నాయి ఇప్పుడు ఇది అందరికి తెలుసు అవన్నీ పక్కకు పెట్టి ఈరోజు ఈ బిల్లు తెస్తా ఉన్నాం దీంతో డేంజర్ ఏందంటే పెద్ద డేంజర్ ఈ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు కానీ నలుగురు ఎంపీలు వాళ్ళు కూడా చెప్పాలి ప్రజలకు రాష్ట్ర ప్రజానికి కానీ చెప్పాలి వాళ్ళ బాధ్యత మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం పార్లమెంట్లో ఖచ్చితంగా చాలా సీరియస్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం అధ్యక్ష దీనిలో ఏం జరుగుతుందంటే పెద్ద డేంజరు ఇప్పుడు డిస్కమ్లు ఉన్నాయి ఒక పద్ధతి ఉంది నడుస్తాను విద్యుత్ ఉత్పత్తి సంస్థలు మేము ప్రారంభించాలని నిర్ణయించినప్పుడు యాదాద్రి కావచ్చు భద్రాద్రి కావచ్చు ఇంకోటి కావచ్చు విపరీతమైన ప్రజలు తెచ్చిన అధ్యక్ష నా మీద ప్రైవేట్ సంస్థలకి ఇవ్వాలి మేము ఇయ్యలే నేను సత్యన ఇయ్యని చెప్పి ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు కొంత దూరం సబ్సిడీ అయిపోతే మిగతా ఏ డబ్బు వచ్చినా డిస్కమ్లకు వస్తుంది పచ్చి మన ట్రాన్స్ఫర్కి వస్తుంది మన జన్కో వస్తుంది మన సంస్థలకు డబ్బు వస్తే ఏమవుతుంది ఇంకో వంద మెగావాట్లు విస్తరిస్తాం ఇంకో పది మంది పిల్లలకు ఉద్యోగం ఇస్తాం అవసరం అనుకుంటే పది పైసలు పవర్ ట్రాఫిక్ తగ్గిస్తాం పోటీ ప్రపంచంలో ఇండస్ట్రీకి ఐదు పైసలు యూనిట్ తక్కువ ఇచ్చి పెట్టుబడులు ఆకర్షిస్తాం కంట్రోల్ మన చేతిలో ఉంటుంది అదే ప్రైవేట్ అనేక ఇస్తే వచ్చిన డబ్బు జేబులు వేసుకుంటాడు పోతాడు అని ఇంకే రాష్ట్రంలో పెట్టుబడి పెడతాడో మనకు తెలియదు కాబట్టి నేను చెప్పిన మీరు ఎవరు ఎన్ని ఒత్తిడి తెచ్చినా మేము లొంగదలుచుకొని దయచేసి రావద్దండి ఒక్క మెగావాట్ కూడా ప్రైవేట్కి ఇయ్యమని చెప్పినాం మనమే చేస్తున్నాం అధ్యక్ష ఇది మనం అవలంబించిన విధానం దీన్ని కూడా ఇప్పుడు దెబ్బ కొడతారు అధ్యక్ష దీనిలో ఘోరాత్ ఘోరంగా దెబ్బ కొడతారు ఈ చట్టం వల్ల ఈ చట్టం అమల్లోకి వస్తే ఎన్ని ప్రమాదాలని అంటే ఒకటి ఇప్పుడు మనం నియంత్రణ చేస్తాం అధ్యక్ష ఓపెన్ యాక్సెస్ పరిశ్రమలకు ఇవ్వం ఒక లిమిట్లో ఇస్తాం ఇది టోటల్ ఫ్రీ అయిపోతుంది ఎవరు ఎక్కడి నుంచా కొనుక్కోవచ్చు దేశం మన డిస్ మన డిస్కమ్మెవాలా మన ట్రాన్స్పోర్ట్ పోవాలా మన జెన్ కోటి పోవాలా అన్న పనిచేసే యాభై వేల మంది ఉద్యోగస్తులు పెట్టు పోవాలా ఇవి మొత్తం మునిగిపోతే సంస్థలు మునిగిపోతే ఇలా పోతున్నాయి కదా అధ్యక్ష బిఎస్ఎన్ఎల్ పోయింది ఎల్ఐసి కూడా పెట్టింది దెబ్బ విమానాలు పోతున్నాయి రైళ్లు పోతున్నాయి అన్నీ పోతున్నాయి వరుస ఇవి కూడా కథం గోవింద మంగళం అయిపోతాయి ఈ పబ్లిక్ సంఘ సంస్థలు ఉండవుగా ఉన్న నియర్ విట్ని ఎస్ ఇంకా ఎంత ప్రమాదకరమంటే అధ్యక్ష డిస్ట్రిబ్యూషనరీ సబ్లైసెన్స్ విధానం డిస్ట్రిబ్యూటర్ కంపెనీ ఉంది ఇప్పుడు దాన్ని వాళ్ళు పంపిణీ చేస్తున్నారు బిల్లు తీసుకుంటున్నారు ఏదో పద్ధతిలో దానికి సబ్ లైసెన్స్లు ఇస్తారట ఎవరికి ప్రైవేట్ వ్యక్తులు వాడు ఎక్కడి నుంచైనా పవర్ కొనుక్కోవచ్చు ఎవరికైనా నమ్ముకోవచ్చు మరి ఇప్పుడున్న మన డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఎటుకోవాలా దాన్ని దాని ఉన్న ఉద్యోగస్తులు ఎటు పోవాలా వెరీ డేంజరస్ డ్రకోనియన్ బిల్ మనకున్న అధికారాన్ని ప్రజల చేతుల్లో ఉన్న అధికారాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకు దారా దత్తం చేసే బిల్ ఇది ఇంకా డేంజరస్ అధ్యక్ష ఇంకా డేంజరస్ ఏంటంటే మనం ఏం చేస్తాం అధ్యక్ష దగ్గర లాభం వస్తుంది ఒకసారి నష్టం వస్తుంది ఆ నష్టాన్ని ఆ లాభం నుంచి భర్తీ చేసుకుంటాం ప్రజలకు కొద్దిగా చౌకగా విద్యుత్ ఇస్తాం దాన్ని క్రాస్ సబ్సిడీ వేసినట్టం అది అయిపోతుంది ఈ బిల్ కనుక వస్తే దేర్ విల్ బి నో క్రాస్ సబ్సిడీ అసలు సబ్సిడీ కాదు డిస్కౌంట్లే ఉంటాయా మునుగుతాయా జెన్కో ట్రాన్స్ఫర్ ఉంటుందా మునుగుతుందా బిట్స్ ఎ బిగ్ క్వశ్చన్ అధ్యక్ష ఈఆర్సీ మన చేతులు ఉండదు ఈఆర్సీ నియామకం విక్రమార్క గారు పేపర్ పేపర్లు కూర్చున్నాను కాదండి బిల్లులో స్పష్టంగా ఉంది ఈఆర్సీ అపాయింట్మెంట్ ఇవ్వాలి మన చేతులు ఉంది అధ్యక్ష రేపు కేంద్రం తీసుకుంటుంది లోడ్ డిస్పాచ్ సెంటర్ నేను ఇంతకు ముందే చెప్పిన నియంత్రణ ఢిల్లీకి ఉంటుంది హైదరాబాద్ ఉండదు ఇక మరి ఇదేం బిల్లు అధ్యక్ష ఇది అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు బిల్లు వస్తే రాష్ట్రాల కింద అధికారం ఎక్కువ రావాలి ప్రజలకు లాభం ఎక్కువ జరగాలి కానీ అన్నిటిని అన్నిటిని మించిన డేంజర్ అధ్యక్ష రెన్యూవేబుల్ పర్సన్ పవర్ అంటే ఉన్న ఉన్న సాధనాన్ని ఉన్నటువంటి వనరును వాడి దాని ద్వారా వచ్చే శక్తిత్వం వాడితే అది రిన్యూ అయినట్టు దాని పవర్ డబుల్ అయినట్టు అంటే సపోజ్ నీళ్ళు వచ్చినాయి నీళ్ళని నీళ్ళుగానే కాకుండా పవర్ కోసం టర్బైన్లోకి మలిస్తే పవర్ ఉత్పత్తి అయితే రిన్యూ చేసినట్టు శక్తి రెండింతలైనట్టు దానికోసం దాని పేరు రిన్యూవబుల్ పవర్ అని పెట్టారు అధ్యక్ష అట్లే సోలార్ ఎండ ఉంటుంది మామూలుగా సోలార్ ప్లేట్లు వాడితే అది కరెంట్ ఇస్తుంది ఇట్లా అనేక గాలి ఉన్నది గాలిని మామూలుగా వాడుకోవడం కాకుండా ఆ గాలికి వెండి మిల్స్ పెట్టినట్టయితే పవర్ వచ్చే ఆస్కారం ఉంటాయి అంటే ఆ శక్తిని రిన్యూ చేసుకొని డబుల్ చేసుకొని వాడుకునేదాన్ని రిన్యూవేబుల్ పవర్ అంటారు అందులో హైడ్రో ఎలక్ట్రిక్ కూడా ఒకటి అధ్యక్ష నీళ్ళ ద్వారా వచ్చింది మనకు పుష్కలంగా ఉన్నాయి మేము డబ్బా కొట్టుకుంటూ గప్పాలు కొట్టు మాకు అలవాటు లేదు అధ్యక్ష ఇవన్నీ కూడా పాత పాలెంలో ఏ శ్రీశైలం కానీ నాగార్జున సార్ కానీ రెండేమో మంత్రి గారు ఇప్పుడు చెప్పిండ్రు పులిచింతల జూరాల లోయర్ దింది మేము తెచ్చినాం అధ్యక్ష వాళ్ళు మొదలుపెట్టిన కానీ ఏం చేయలేదు ఐదు పది శాతం పని ఉండే మేము కంప్లీట్ చేసినాం నాగార్జున సార్ శ్రీశైలం మాటకు వెనకట పాత పాడేట్లేదు అధ్యక్ష వాళ్ళే పెట్టిారు మేము అట్లా మేము గప్పాలు కొట్టుకోము ఆ పవర్ ఇప్పుడు లెక్కలు తీసుకోరట ఇది ఎంత విచిత్రం అధ్యక్ష ఇది రిన్యూవబుల్ పవర్ ట్వంటీ పర్సెంట్ వాడాలని నిబంధన పెడతారు మంచి మాట కానీ మీ నాగార్జున సార్ శ్రీశైలం లెక్కలకు తీసుకోము ఎందుకు తీసుకోరట ఉత్తర భారతంలో ఎవరో ప్రైవేట్ కంపెనీలని పెట్టుబడులు పెట్టినాయట అమ్ముడు ఒక మూతబడుతున్నాయట వాడికి ఆ సెట్ యూజ్ కావాలి దేశానికని మీరు లెక్క పెట్టమంటారు ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష ఈ చట్టం మా లే ఇది రిన్యూల్ కింద పరిగణించామంటే రిన్వల్ రెన్యువల్ కాదని ఎట్లాంటారు అధ్యక్ష ఇది చట్టం అవుతుందా ఇంతకన్నా ఘోరమైన చట్టం ఉంటుందా మీ మీరు ఉత్పత్తి చేసే మీ ఐడియల్ పవర్ కౌంట్ కాదు నువ్వు కొత్తగా ఉత్తర భారతదేశంలో ఇరవై ఐదు మెగావాట్ల లోయర్ లోయర్ పెట్టి అవన్నీ లెక్క వస్తాయి వాటికి మాత్రం మీరు కొనాలి ఇంకా తమాషంది అధ్యక్ష మీరు కొనాలి గ్యారంటీ ఈ చట్టం ఏం చెప్తా మీరు గ్యారెంటీ కొనాలి ఇంపోజింగ్ ఇది మీరు కొనకపోతే యాభై పైసల నుంచి రెండు రూపాయల వరకు మీకు జుర్మానా ఇస్తాం ఓ యూనిట్కు మరి ఇదేం చట్టం అధ్యక్ష నాకు అర్థం కాదు ఇక చక్కగా మరి మొత్తం మేము తీసుకోవడమే చెప్పినట్టే లేకపోతే ఏమంటే అయిపోయాయి కదా సిధ చెప్తే అయిపోతుంది అట్లా కాకుండా చాలా ఘోరాదికూరమైన చట్టం ఇది మీరు చచ్చినట్టు కొనాలి అంటే ఏం చేయాలన్నట్టు వాళ్ళు విధించే ఈ చట్టం అమల్లోకి వస్తే వాళ్ళు విధించే చట్టం ప్రకారంగా కొనకపోతేనేమో యాభై పైసల నుంచి రెండు రూపాయల వరకు యూనిట్కు ఫైన్ కట్టాలి ఒకవేళ వాళ్ళు భయపడి చట్టాన్ని భయపడి అది అమలు చేయాలంటే నీ దగ్గర ఉత్పత్తిని ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకోవాలి అంటే మీ యూనిట్ క్లోజ్ చేసుకోవాలి బంద్ పెట్టాలి ఇదేమి ఇదేం చట్టం అధ్యక్ష ఇది చట్టం స్పష్టంగా చెప్తున్నారు బట్టి విక్రమార్క గారు మీకు రేపేళ్ళ నుండి పార్లమెంట్లో తెలుస్తుంది కూడా ఈ చర్చ వస్తున్నది ఇట్స్ ఏ వెరీ డెకోనియన్ భయంకరమైనటువంటి లా ఇది రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని గొడ్డలితోనే అడ్డంగా నరికేసేటువంటి డ్రెకోనియన్ లా అధ్యక్ష చాలా భయంకరమైన చట్టం వీటన్నిటికీ మించి అధ్యక్ష ఇక మన కథ ఇంతకుముందు మిత్రుడు గోవర్ధన్ గారు అన్నారు తెలంగాణ కరెంటు కథ రాసుకుంటే రామాయణం అంతా ఇంటే భారతమంత గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ కాక ఎందుకు అప్పుడు దేవుడు కూడా మరించక వర్షాలు సరిగా పడక చాలా ఘోరాతి ఘోరంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతే బతకడం కోసం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో తెలంగాణ రైతాంగం నలభై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టి నిర్మాణం చేసినటువంటి ఇరవై ఆరు ఇరవై ఏడు లక్షల కరెంట్ మోటార్స్ ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ బోర్వెల్స్ ఉన్నాయి తమరు కాన్స్ నిండా కూడా బోర్వెల్స్ ఉన్నాయి తమరు తెలుసు తమరు కూడా స్వయంగా రైతే ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షల వాటికి కరెంటు వెళ్తాను మనం మాట్లాడి మీరు ఊకే వాళ్ళని సత్తాయించకుండా మేం నీకు పదివేల కోట్లు సంవత్సరానికి ఇస్తాం కడమంత చెప్పి పదివేల కోట్లు బడ్జెట్లో పెట్టినా వాళ్ళకి ఇస్తా ఉన్నాం రైతులు హ్యాపీగా చేసుకుంటారు బతుకుతారు రెండు ఎకరాలు వేసిన నాలుగు ఎకరాలు ఇస్తాడు నాలుగు వేసినా ఆరు వేస్తాడు అధ్యక్ష అది లోకమంతా తెలిసి వెళ్ళి తెలంగాణలో అధ్యక్ష ఇది ఒక్కటే కాదు మన వరద కాలం మీద కాకతీయ కాలం మీద ఓ పది పదిహేను వేల మోటార్లు ఉంటాయి తమకు తెలుసు ఇక మన బాల్కొండ మన ఈ బి మినిస్టర్ గారు కాన్స్టిట్యూన్షన్లో బాల్కొండలు కూడా ఉంటాయి అంతకుముందు వాళ్ళు ఆయన కోసి ఆ కాలు ఎత్తేసుడు ఘోరంగా వాళ్ళని దెబ్బతీసి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు చెప్తే నేను అన్న వాళ్ళని ముట్టకండా పాపం వాళ్ళు ఏం చేస్తానరా ఉన్న ఎకరం ఎకరంలో రెండు రెండెకరాల్లో పారించుకుంటాను వాళ్ళు ఏమి ఇండస్ట్రీ పెట్టుకోలే కదా దోపిడీ ఎత్తలేరు కదా బతకనీయండి వాళ్ళను అట్లా ఒక ముప్పై నలభై వేల మోడల్ నడతానే అధ్యక్ష నలభై వేలు యాభై వేలు ఎన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కూడా బ్రతుకుతారు అధ్యక్ష వరదకాల వల్ల నీళ్ళు వస్తున్నాయి కాబట్టి అది పెట్టుకొని రెండెకరాలు మూడెకరాలు వేసుకొని బ్రతుకుతారు పాపం వాళ్ళు ఏం దోపిడీ ఎత్తలేరు మీరు దయచేసి ముట్టకండా అని చెప్పి లీనియంట్ కూడా అని చెప్పినాం కరెంటు వాళ్ళు బాధ పెడతలేరు వాళ్ళు బ్రతుకుతారు వాడికి కూడా ఇప్పుడు మీటర్ పెట్టాలి మీటర్ పెట్టాలంటే కనెక్షన్ ఇవ్వాలి కనెక్షన్ ఇవ్వాలంటే పోల్ వేయాలి వైల్ వేయాలి లక్షల లక్షల బస్సులు చేయాలి ప్రతి బాయికి మీటర్ పెట్టాలంటే ప్రతి బోర్కు మీటర్ పెట్టాలే ఈ చట్టం చెప్తే మీటర్లు పెట్టానంటే అధ్యక్ష మీటర్లు కొనటానికే ఏడు వందల కోట్లు కావాలి కరెంటు మీటర్ ప్రతి బోర్కు పెట్టినట్టయితే ఏడు వందల ఏడు వందల యాభై కోట్లు అవుతుంది ఇంకా వెయ్యి కోట్లు అవుతు పోతే అంచనా ఏడు వందల ఏడు వందల యాభై కోట్లు అయితే దాని తదనంతరం బిల్లు వసూలు చేయాలంటే అంచనా ఎంత కాలే అంత ఇవాళ వాహనాలు మంచిగా పడి నీళ్ళు ఎక్కువ ఇంతకుముందు ఏం చెప్పినా దా రెండు కాబట్టి నాలుగు ఇస్తాను నాలుగు కాబట్టి ఆరు ఎకరాలు ఇస్తాను ఏం బాగా నాలుగు యూనిట్లు ఎక్కువ కాల్చుకుంటాడు ఐదు ఐదు హెచ్ ఉన్నాడు సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్ పెట్టుకున్నాడు ఏం చేస్తాడు పంటనే కదా పండిస్తాడు అట్ట కాదు ముక్కు విండి ఇప్పుడు వసూలు చేయను ఎంత కరెంట్ కాలితే అంత వసూలు చేయాలి ప్రతి బోర్కు మీటర్ పెట్టాలి పెట్టిన మీటర్ కాలినంత కరెంట్ వసూలు చేయాలి ఎట్లా వసూలు చేయాలి మీటర్ రీడింగ్ తీయాలి రీడింగ్ చేయన ఎట్లా బిల్లు కలెక్టర్ కావాలి వెనక నేను చిన్నగా ఉన్నప్పుడు ఉండే అధ్యక్ష బిల్ కలెక్టర్ నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు అప్పుడే ఊళ్ళలో కొత్త కరెంట్ వస్తూ ఉండే అప్పుడు ఉండే కలెక్టర్ బిల్ బిల్లు కలెక్టర్ని చూస్తే జిల్లా కలెక్టర్ కంటే ఎక్కువ భయపడేది అధ్యక్ష రైతులు గజ్జును మనిషి వచ్చేది బతిలాడు బామాడు నాకు కన్నారు చూసిన అధ్యక్ష మా గ్రామంలో దావత్ కూడా ఇచ్చేది రావు మళ్ళీ ఇప్పుడు బిల్లు కలెక్టర్లు వస్తారు ఇక మీటర్లు వస్తాయి వాటి వెనుక రెండు వేలు మూడు వేల మంది బిల్లు కలెక్టర్లు వస్తారు మళ్ళీ ఇప్పుడు ఇక ఇక ఆయన దయాభక్తి అనేటుంటుంది ఇది కథ ఇది ప్రజలకు రైతులకు అంగీకారమా ఇది మంచిదా దేనికి మంచిది ఇది రెండు మూడు నెలల కిందనే నేను ఇది పనికిరాదా మంచిది కాదని చెప్పి ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాష్ట్ర అధ్యక్ష వద్దండి ఇది దయచేసి వద్దు ముఖ్యంగా మాలాంటి రాష్ట్రానికి అయితే గొడవలు పెట్టింది మా రైతులు చచ్చిపోతారు అయితే ఇక పెనెమ్మికలు పొయిలబడేట్టు అవుతుంది ఇప్పుడిప్పుడే జర తెలంగాణ రైతాంగం జరగ దమ్ము తీసుకుంటాను వానలు మంచిగా అయితే ఇంత కాకతీయ పేరు మీద చెరువులు బాగానే కాబట్టి భూగర్భ జలాలు పెరుగుతున్నాయి కొంచెం మంచిగా పంటలు పండిస్తానని చెప్పి బతిమాలతో కూడా వాళ్ళు వింటలేరు ఇక ఇది పరిస్థితి అధ్యక్ష బట్ గారు ఇలాంటి పరిస్థితి బిల్లులో నేనేం దాచిపెట్టలేదు ఇంకా చాలా ఉన్నాయి కానీ స్పష్టంగా రాష్ట్రానికి ఏం అధికారం ఉండదు రాష్ట్ర నియంత్రణ సున్నాకు వస్తుంది ఈఆర్సీ నియామకం వాళ్ళ చేతులకు పోతుంది లోడ్ డిస్పాచ్ సెంటర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతుంది ఇది జరిగేటువంటి ఒక భయంకరమైనటువంటి బాధ అధ్యక్ష తమ అనుమతితో ఒక రిజల్యూషన్ పంపిణీ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష సెక్రటరీ గారికి ఇచ్చున్నాము తమరు అనుమతిస్తే గౌరవ సభ్యులకు ఎందుకంటే ఈ బిల్లు చాలా చాలా ప్రమాదకరం మరి ఇక్కడి నుంచి బాగా మాట్లాడుతున్నారు ఏందో చేస్తామని చెప్పి అయ్యా మీరేం చేయకుండా మంచిగాని షడగోపం బట్లు చేయండి ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రి ఆయన ఆయన బీజేపీ ఎంపీలు దీన్ని సమర్థిస్తారా తెలంగాణలో ఇరవై ఆరు లక్షల మోటార్లకు మీటర్లు పెట్టాలి అనేదాన్ని మీరు ఒప్పుకుంటారా ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి ఎస్ అందరం జవాబుదారే వాళ్ళు రావాలి ప్రజల ముందుకు రావాలి చెప్పాలి అందుకే నేను కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష బహుశా వాళ్ళు కూడా ఢిల్లీలో మాట్లాడినారు మా లోక్సభ నేత నాగేశ్వరరావు గారితో కేశవరావు గారితో కూడా మాట్లాడినారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నాకు చాలామంది ముఖ్యమంత్రులు మాట్లాడిన అధ్యక్ష దీన్ని మన మొక్కలమే కాదు ఇవాళ తమిళనాడు రాష్ట్రం మహారాష్ట్ర రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కేరళ రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఢిల్లీ రాష్ట్రం వీళ్ళందరూ కూడా ఈ ముఖ్యమంత్రులంతా నాకు మాట్లాడింది అధ్యక్ష దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు తీవ్రంగా ఇండియాలో ఉన్న మొత్తం ఎంప్లాయీస్ విద్యుత్ ఎంప్లాయీస్ ఇండియాలో ఉన్నటువంటి మొత్తం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు జెన్కోలు ట్రాన్స్కోలు అందులో ఉన్న లక్షలాది మంది మన దగ్గరనే నలభై యాభై వేల మంది ఉన్నారు అధ్యక్ష మరి కడమూలు ఎంతమంది ఉండాలి అంటే బాధ అయితే సార్ ఇప్పుడు ఇది జరుగుతుంటే మన దగ్గర పిల్లలు ఉండరు కరెంట్లో పనిచేస్తారు ఇరవై రెండు వేల మంది సార్ తక్కువ మంది కాదు ఆర్టిసాన్స్ అందరు వాళ్ళు వాళ్ళందరూ వచ్చి సార్ తెలంగాణ అయింది మాకు ఎప్పుడన్నా విముక్తి కల్పించారంటే నేనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో వాళ్ళందరికి మాట్లాడి పోతే మీరు కష్టపడి పది రూపాయలు సంపాదించుండ్రి ఆ పిల్లల కడుపు నింపురని ఇరవై రెండు వేల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ చేసాం అధ్యక్ష ఆర్టిజాన్లకి మంచిగా బతుకుతాను ఇప్పుడు పాపం ఇవాళ మొత్తం ఈ ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా పోతాయా చాలా పెద్ద కల్లోలమైన పరిస్థితి మన దగ్గర నియంత్రణ లేకపోతే మన చేతులు ఏమి లేకపోతే ఏం చేయాలా ఈ ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కింద ప్రైవేట్ లైసెన్సీలు వస్తే వాళ్ళు ఇష్టపడించిన కొనొచ్చు వాడు ఆల్ ఇండియాలో ఎక్కడికెళ్ళినా నాగాలాండ్కి వెళ్ళి కొనవచ్చు కర్ణాటక వెళ్ళి కావచ్చు ఎక్కడికైనా కావచ్చు సబ్లైసెన్సీస్ కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులలో ప్రజలకు ఏ రకంగా మనకిచ్చేది వచ్చేది కాదు రైతులకైతే గుడ్డలు పెట్టు అదేవిధంగా రాష్ట్రాల అధికారాలు హరించేటటువంటి నియంతృత్వ చట్టం సమాఖ్య స్ఫూర్తిని పూర్తిగా విఘాతం కలిగించే చట్టం కాబట్టి అయ్యా దయచేసి మీకు బలం ఉంటే ఉండొచ్చు కాక వద్దు అని చెప్పి చేతులెత్తి దండం పెట్టి నేను నరేంద్ర గారిని మేడుకుంటా ఉన్నా ఈ రెండు శాసనసభ నుంచి ఫాస్ట్ ప్రెసిడేజ్ పోకుండా బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లు ఉపసంహరించుకోవాలి ప్రజల నెత్తి మీద ఇది రుద్దద్దు అందుకోసం అధ్యక్ష తమను పర్మిషన్తో నేను ఒక తీర్మానం పెడతాను ఆ తీర్మానాన్ని సభ దయచేసి ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నాను ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించింది దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించింది స్పీకర్ సార్ కైండ్లీ పర్మిట్ మీ టు మూవ్ ది గవర్నమెంట్ రెజల్యూషన్ సార్ పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చట్టం రెండు వేల మూడు సవరణ బిల్లును తెలంగాణ శాసనసభ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను హరించే విధంగా రైతులు పేదల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఈ బిల్లు రూపకల్పన జరిగింది దేశ ప్రజలపై ఈ చట్టాన్ని రుద్దవద్దని కొత్త బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది రిజల్యూషన్